फ्रेंड्स अंदर की नमस्कार वीडियो चेयरानिकि गल कारणमेंटे रीसेंट मिसेस की अंड पाप करोना पॉजिटिव वच्चिंदि सो ई वीडियो द्वारा नेनु ना एक्सपीरियंस नि चेप्दाम अनुकुंटुन्नानु सो दट अट्लीस्ट कोंतमंदि कन्ना ई वीडियो उपयोगपड़ुतुंदि अनुकुंटुन्नानु ముందుగా యాక్చువల్ గా నాకు కరోనా ఎలా వచ్చింది అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. మేబీ నేను కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు మేబీ మనీ ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకొక ఆప్షన్ నాకేం కనిపించట్లేదు, ఎందుకంటే మా కంపెనీ నాదే ఫస్ట్ కేసు. సో ఫస్ట్ ఏమైందంటే యాక్చువల్ గా చాలా చిన్న డ్రై కాఫ్లా స్టార్ట్ అయిందండి, పొడి దగ్గులా స్టార్ట్ అయింది. అది ఎలా అంటే చాలా చాలా లైట్ అనమాట. అసలు మీకు కనుక ఈ కరోనా అనే ఎఫెక్ట్ లేకపోతే కనుక మీరు అసలు దాన్ని పట్టించుకోరు. యాక్చువల్ గా నేను పట్టించుకోలేదు. సో నెక్స్ట్ డే వచ్చేసరికి స్లైట్ గా గొంతు నొప్పి ఉన్న ఫీవర్ స్టార్ట్ అయింది. కానీ మా ఫ్రెండ్స్ అందరూ కొలీగ్స్ అందరూ ఏమన్నారంటే ఇది ఫ్లూ సీజన్ కదా, క్లైమేట్ చేంజ్ అవుతుంది, సో దాని వల్ల వచ్చి ఉంటుంది, లైట్ తీసుకో అలాంటిది ఏం పట్టించుకోమాకన్నారు. బట్ నాకు ఎక్కడో చిన్న డౌట్, సో నేను ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. బట్ మా పాపని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు, ఎందుకంటే తను డైరెక్ట్ నా దగ్గరకు వచ్చేయడం, నా దగ్గరే పట్టుకోవడం అట్లా చేస్తుంది అనమాట, ఎంత అవాయిడ్ చేసినా కూడా. దెన్ ఇంకేం చేస్తానంటే నెక్స్ట్ డే వచ్చేసరికి స్లైట్ టెంపరేచర్ వచ్చింది, లైక్ అప్ టు 100 వరకు వస్తుంది టెంపరేచర్. సో అట్లా మార్నింగ్ వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ వచ్చినప్పుడు ఒక పారాసెటమాల్ వేసుకున్నాను. అయితే ఇంకా ఇది కాకుండా ఏం చేశానంటే యూజువల్ గా నాకు ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట, ఐ థింక్ కొన్నిసార్లు వాటర్ చేంజ్ అవడం వల్ల కానీ ఇట్లా వస్తుందని చెప్పి నేను నా రెగ్యులర్ గా నేను వాడే ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను. సో 3 డేస్ యాంటీబయాటిక్ వేసుకున్నాను, కానీ అసలు ఏ మార్పు లేదు, విపరీతమైన నీరసం. 4th డే వచ్చేసరికి కూడా సేమ్ అట్లాగనమాట, లైట్ గా దగ్గుంది, దగ్గు స్టార్ట్ అయింది, టెంపరేచర్ వచ్చిపోతుంది, బట్ అది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గా జలుబు కూడా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే అలా నార్మల్ గా అయితే కరోనా టైం కాకపోతే మీరు చాలా లైట్ తీసుకుంటారు, అసలు మీకు అసలు అనిపించడం కూడా అనిపిస్తుంది అని. సో సడన్ గా ఏమైందంటే ఎవ్రీడే మార్నింగ్ లేచేటప్పుడు ఈ రోజు నార్మల్ అవుతుంది అనుకుంటున్నాను, కానీ అసలు నార్మల్ అవ్వట్లేదు, విపరీతమైన నీరసం, అసలు ఆకలేసేది బాగా. సో ఇలా అయితే ఇంకా ఒక 1 డే వచ్చేది 5th డే అనుకుంటాండి. యాక్చువల్ గా ఇది సింటమ్స్ స్టార్ట్ అయిన 5th డే అన్ని ఓకే, కానీ కొంచెం నీరసం ఉంది. నేను అనుకున్నాను తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది అనుకున్నాను. బట్ సడన్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే నాకు స్మెల్ రావట్లేదు. ఎలా అంటే ఒక డెటాల్ ఉంటే ఎంత స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది, ఒకసారి స్మెల్ చూస్తే మీకు కాఫ్ వచ్చేస్తుంది అనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటిది నేను డెటాల్ స్మెల్ చూస్తాను, నాకు డెటాల్ స్మెల్ తెలియట్లా. దెన్ నేను మా మిస్సెస్ కి చెప్పాను అనమాట, ఒకసారి టెస్ట్ వెళ్తాను ఎందుకైనా మంచిది, నాకు ఎందుకో ఇది గట్టిగా సింటమ్స్ లా అనిపిస్తుంది. సో ఎనీవే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం వెళ్తే కనుక అట్లీస్ట్ మన ద్వారా ఇంకొకరికి రాకుండా ఉండొచ్చు అని చెప్పాను. ఈవెన్ మా కంపెనీ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేశాను టెస్ట్కి వెళ్తున్నానని. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు, కొలీగ్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. దెన్ మొత్తానికి వెళ్ళాను, టెస్ట్కి వెళ్ళాను, టెస్ట్కి వెళ్ళి స్వాబ్ ఇచ్చేసి వచ్చాను. గొంతులో ఒక స్వాబ్ తీసుకున్నారు, ముక్కులో ఒక స్వాబ్ తీసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను యాక్చువల్ గా. సో మొత్తానికి అయింది, వచ్చాను ఇంటికి వచ్చాను. మళ్ళీ యాక్చువల్ గా అంతా నార్మల్ అయిపోయేసరికి ఏముండదులే, నెగిటివ్ వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ మా పాపతో మామూలుగా ఇంట్లో నార్మల్ గా తిరగడం స్టార్ట్ చేశాను. సో ఒకరోజు ఏమైందంటే సర్ప్రైజ్ గా 2nd డే ఆఫ్ ద రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. ఫోన్ వచ్చింది ఆఫీస్ హాస్పిటల్ నుంచి. ఒక క్షణం ఏమి తెలియదు, కళ్ళమంటి నీళ్లు, మా వైఫ్ ఒక పక్క నుంచి మా వైఫ్ ఏడుపు, సో ఏం చేయాలో అర్థం కావట్లే, ఇటాలలో కూడా అర్థం కావట్లే. సో వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ నుంచి కాల్ వస్తుంది, అప్పుడు దాకా ఇంట్లో ఉండమన్నారు, ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమన్నారు, లైక్ ఎనీ బ్రీతింగ్ ఇష్యూ కానీ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా కాల్ చేయమన్నారు. సో వెయిట్ చేశాను, మినిస్ట్రీ నుంచి కాల్ రాలేదు. సో నేనే ఫాలో అప్ చేశాను. వాళ్ళు ఒకటే చెప్పారు, నీకు ఇంట్లో కనుక సపరేట్గా ఉండే ఫెసిలిటీ ఉంటే కనుక ఇంట్లోనే ఉండు, ఏమైనా ఇన్ కేస్ సిమ్టమాటిక్గా ఏమన్నా నీకు ఒకవేళ ఫీవర్ వస్తే పారాసెటమాల్ తీసుకోమన్నారు, దగ్గు వస్తే దగ్గు మందు తీసుకోమన్నారు. సో ఇవన్నీ కామన్ అనమాట, హెడ్ ఏక్ వస్తే హెడ్ ఏక్ ఏదన్నా ఒక పెయిన్ కిల్లర్ తీసుకోమన్నారు. సో ఇవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనమాట, ఎందుకంటే యాక్చువల్ గా దీనికి ఏ ట్రీట్మెంట్ లేదు. సో నెక్స్ట్ ఏమైంది, కాఫ్ అనేది నాకు ఇంకా కంటిన్యూ అవుతుంది, నీరసం స్లోగా తగ్గుతుంది అనమాట. సో ఆ రోజు ఏమైందంటే ఇంకా ఒక్కసారిగా అంతా సెపరేట్ చేస్తాం అనమాట, ఇల్లు ఒక హాఫ్ పార్టీషన్ చేసేసి వైఫ్ ని ఉన్న పాపని అటు సైడ్ పెట్టేశాను, నేను ఇటు వైపు వచ్చేసాను. లక్కీగా 2 సెపరేట్ బాత్రూమ్స్ ఉండటం వల్ల యూజ్ చేశాం. కానీ
ఇది అయినా నెక్స్ట్ డేనే మా మిస్సెస్కి వచ్చేసరికి సేమ్ సింప్టమ్స్ స్టార్ట్ అయింది, తనకు కూడా స్మెల్ పోయింది. సో తను ఏం చేసింది, ఇంకా తను కొంచెం వరీ అవడం స్టార్ట్ చేసింది. సో అంటేనే మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఆఫీస్ వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే నో ఇష్యూస్ బాలాజీ, మనం ఇమీడియట్ గా టెస్ట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇమీడియట్ గా నేను నెక్స్ట్ డే వీళ్ళిద్దరికి టెస్ట్ చేయించాను. వీళ్ళిద్దరికి టెస్ట్ చేయించిన 2 డేస్ కి వీళ్ళిద్దరికి కూడా పాజిటివ్ అని వచ్చింది. సో అప్పుడు దాకా మేము సెపరేట్ సెపరేట్ గా ఉన్నాము. ఇంకా ఒక్కసారిగా ఏంటంటే ఓకే ఇంకా ఈవెన్ మేము కలిసి ఉన్నాను ప్రాబ్లం అని చెప్పేసి మేము ఇంకా ఒకసారిగా ఈ పార్టీషన్స్ అన్ని తీసేసి ఇంకా నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసాం. ఐ మీన్ లైక్ ఇంట్లో. సో వన్స్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మాకు కొంచెం ధైర్యం వచ్చింది అనమాట. అప్పటిదాకా ఏంటంటే నేను సపరేట్ గా ఉండి వాళ్ళు సపరేట్ గా ఉండే అది ఒక రకంగా ఉండేది. బట్ వన్స్ ఒక్కసారిగా మేము ఆల్ పాజిటివ్ పేషెంట్స్ అందరం ఒకేసారి కలిసినప్పటి నుంచి చాలా బాగుంది కొంచెం, ఎందుకంటే ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని మొత్తానికి మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నాం. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను చేసిన మంచి పని ఏంటంటే ఇమీడియట్ గా నాకు ఎప్పుడైతే డ్రై కాఫ్ స్టార్ట్ అయిందో ఆ నెక్స్ట్ డే నుంచి హాట్ వాటర్ తీసుకోవడం, ఈ జింజర్ డ్రింక్ తీసుకోవడం, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్హలేషన్ స్టీమ్ ఇన్హలేషన్ ఆవిరి పట్టడం ఇట్లాంటివన్నీ చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ క్యాజువల్ గా స్టార్ట్ చేశాను, ఐ మీన్ లైక్ సీరియస్ గా కాకుండా. కానీ వన్స్ ఎప్పుడైతే కరోనా పాజిటివ్ అని తెలిసిందో నేను దీని ఇంటెన్సిటీ బాగా పెంచాను అనమాట. లైక్ 3 టైమ్స్ గార్గ్లింగ్ చేసేవాడిని సాల్ట్ వాటర్ తో, దాన్ని 2-3 సార్లు ఆవిరి పట్టాము నేను మా వైఫ్ ఇద్దరం అనమాట. ఇవి ప్రాసెస్ అంతా సేమ్, ఒక ఫ్లాస్క్ పెట్టుకుని కంటిన్యూస్ గా హాట్ వాటర్ తాగటం, హాట్ వాటర్ లో జింజర్ పసుపు, అల్లం పసుపు అండ్ నిమ్మకాయ, కొంచెం తేనె వేసుకుని రెగ్యులర్ గా అదే వాటర్ తాగటం, ఇంకా నార్మల్ వాటర్ కాకుండా. సో విటమిన్ సి తీసుకున్నాం. విటమిన్ సి యాక్చువల్ గా ఏంటంటే సప్లిమెంట్స్ ద్వారా తీసుకున్నాం. పర్ డే ఒకసారికి 1000 mg కావాలి కాబట్టి సో అది తీసుకున్నాం. మల్టీవిటమిన్స్ తీసుకున్నాం. నేను వచ్చేసరికి కాఫ్ సిరప్ యూజ్ చేస్తున్నాను. సో సింప్టమ్స్ కేసులో మా వైఫ్ కి వచ్చేసరికి ఇనీషియల్ గా తనకి లైట్ గా ఫీవర్ వచ్చింది, ఒక 2 డేస్ కోల్డ్ ఉంది లైట్ గా అంతే. దానికి తర్వాత ఇంకా తనకి ఏం సింప్టమ్స్ లేవు. తను వాస్ షీ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. బేబీ సింప్టమ్స్ వచ్చేసరికి ఎప్పుడైతే టెస్ట్ ఇచ్చి వచ్చామో నెక్స్ట్ డే నుంచి బేబీకి ఫీవర్ స్టార్ట్ అయింది. మేము చాలా వరీ అయ్యాం. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే బేబీస్ కి న్యాచురల్ గానే ఇమ్యూనిటీ పవర్ మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో షీ రికవర్డ్ లైక్ 2 డేస్ ఫీవర్ వచ్చింది కంటిన్యూస్ గా. తర్వాత కోల్డ్ ఉంది బట్ తను యాక్టివ్ గా ఉంది. సో అందరు ఏం చెప్పారంటే, మేము మినిస్ట్రీకి కూడా కాల్ చేసి మినిస్ట్రీ ఏం చెప్పారంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటే కనుక మీరేం పట్టించుకోకండి వదిలేసేయండి అని చెప్పారు. సో ఏమన్నా ఇమీడియట్ గా ఏమన్నా ప్రాబ్లం వస్తేనే కాల్ చేయమన్నారు. సో అదే పట్టుకుని మేము నార్మల్ గా మా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, తిన్నాం. మా కొంతమంది కొలీగ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, గ్రాసరీస్ అన్ని తీసుకొచ్చేయడం అన్నీ చేశారు. సో మంచిగా వండుకున్నాం, తిన్నాం, కొంచెం పీస్ఫుల్ గా ఉండడం స్టార్ట్ చేసాం. అప్పటిదాకా చాలా భయపడ్డాం. ఒక వారం మేము బాగా భయపడుతూ బ్రతికాం. తర్వాత అంతా స్లోగా నార్మల్ అవుతుంది స్టార్ట్ అయిందనమాట. దెన్ ఇంకా వచ్చేసరికి 2 వీక్స్ అయింది. 2 వీక్స్ అయితే ఇంకా డైరెక్ట్ టెస్ట్కి వెళ్ళిపోయాం. టెస్ట్కి వెళ్ళిపోతే 3 సాంపుల్స్ ఇచ్చాము. 3 డేస్ తర్వాత 3 నెగిటివ్ వచ్చింది. సో ఇమీడియట్ గా మళ్ళీ ఇంకో శాంపుల్ ఇచ్చాం. ఇమీడియట్ గా మళ్ళీ 2 డేస్ తర్వాత 2 నెగిటివ్ వచ్చేసింది. సో నేను అడ్వాన్స్ తీసుకుని గవర్నమెంట్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేశాను. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనానే కాదు, మీకు ఏమైనా లైట్ ఇన్ఫెక్షన్ అనిపించినప్పటి నుంచి ఈ ఆవిరి పట్టడం, దెన్ ఈ గార్గ్లింగ్ చేయడం, సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేయడం అండ్ దెన్ ఈ హాట్ వాటర్ కంటిన్యూస్ గా తాగుతూ ఉండడం, ఈ ఇంకొకటి వచ్చేసరికి జింజర్ డ్రింక్ అనమాట. ఈ అల్లం డ్రింక్ వచ్చేసరికి నేను మీకు ఒక లింక్ పెడతాను. ఆ లింక్ లో మీకు ఆ జింజర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఉంటుంది అనమాట. ఐ మీన్ లైక్ మేము ఎలా ఫాలో అయ్యాం అని చెప్పి. సో ఇది ఒకటి ఫాలో అయ్యాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్ అసలు స్టాప్ చేస్తాం కంప్లీట్ గా. మిల్క్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, లైక్ యోగర్ట్ కానీ, ఇవన్నీ కంప్లీట్ గా స్టాప్ చేస్తాం. ఏదైతే జలుబు చేసే ఇవి ఉంటాయి, ఐ మీన్ జలుబుకి సపోర్ట్ చేసే ఉంటాయి, అవన్నీ స్టాప్ చేస్తాం కంప్లీట్ గా. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెగ్యులర్గా తీసుకున్నాం. మీట్ తీసుకున్నాం, చికెన్, ఎగ్స్ అన్ని కంపల్సరీ తీసుకున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసరికి డైట్ మొత్తం అంతా. సో ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఈ ఇంకా ఈ చెప్పిన టిప్స్ ప్రకారం కాకుండా ఇంకా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు భయపడకండి. కరోనా అనేది అసలు భయపడద్దు. మీరు ఇప్పుడు కరోనా వచ్చింది నాకేదో అయిపోతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ బీపీ షూట్ అప్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. నేను చాలా కేసెస్ చూశాను. మేము చాలా భయపడ్డాం బట్ లక్కీగా ఏంటంటే మాకు కొంచెం అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి మేము ఐ మీన్ లైక్
అట్లీస్ట్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఇదయ్యాం అనమాట. కొంచెం అంత మరీ అంత డిప్రెస్ అయిపోలేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి న్యూస్ చూడటం మానేయండి కంప్లీట్ గా. న్యూస్ అనేది అసలు ఈ కరోనా గురించి న్యూస్ అనేది మాత్రం ఆపేసేయండి. ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ గా అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఒకసారి నీకు కరోనా వచ్చేసింది కదా ఇంకా నీకు కరోనా రాదు అని చెప్తున్నారు. అలాంటిది అసలు ఎక్కడా లేదు. ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. బట్ స్టిల్ స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి. సో మీరు ఇంకా డైరెక్ట్ గా ఒకసారి వస్తే రాదు అనే అపోహలు ఉండద్దు. సెకండ్ థింగ్ వచ్చేసరికి దయచేసి మీకు ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూ అనిపించినా సరే, లైక్ ఈ సింప్టమ్స్ లో ఏ ఒక్కటి ఉన్నా సరే, దయచేసి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి, అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇంకొకరికి ప్రాబ్లం క్రియేట్ చేయకండి. ఎందుకంటే మీ కేసులో మేబీ ఇట్ మైల్డ్ కేసుగా కావచ్చు, బట్ అది ఇంకొకరికి ప్రాణాంతకం అయ్యే అవకాశం చాలా ఉంది. ఎస్పెషల్లీ వయసైన వాళ్ళకి చాలా ప్రమాదం. చాలా కేసెస్ చూస్తున్నాం, ఓన్లీ వయసైన వాళ్ళకి ఇది చాలా డేంజరస్ గా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మాకు ప్రీ కండిషన్స్ కూడా ఉన్నాయి హెల్త్ కండిషన్స్, బట్ స్టిల్ మేము ఎట్లా అయినా సరే దీన్ని ఫైట్ చేసాం. బికాస్ మా అంతా కొంచెం యంగ్ కాబట్టి మా ఇమ్యూనిటీ పవర్ కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఫైట్ చేయగలిగాం. సో నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకు ఏమాత్రం చిన్న సందేహం ఉన్నా కూడా దయచేసి మీ ఇంట్లో వాళ్ళని కాపాడండి, అట్లీస్ట్ మీ బయట వాళ్ళని కూడా కాపాడండి. అండ్ ఆల్సో కంటిన్యూస్గా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయండి, అండ్ ఆల్సో హ్యాండ్స్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మనీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనీ ద్వారా కూడా వస్తుంది. మాక్సిమం కార్డ్లెస్ పేమెంట్స్, ఐ మీన్ లైక్ క్యాష్లెస్ పేమెంట్స్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో ఈవెన్ ఎనీ డాక్యుమెంట్స్ ఏదైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండండి. థింగ్స్ కూడా గ్రాసరీ నుంచి తెచ్చుకుని అక్కడ థింగ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని, యూజువల్గా మేము ఏం చేస్తున్నాం అంటే డెటాల్ స్ప్రే బాటిల్ వేసుకొని థింగ్స్ అన్ని స్ప్రే చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. సో కొంచెం ఓపిక చేసుకుని ఇవన్నీ ఫాలో అయితే కనుక డెఫినెట్గా మనం దీనిలోంచి బయటకు వచ్చేయచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కరోనా గురించి భయపడద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే, కరోనాకి భయపడద్దు, బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఆ చైన్ ని బ్రేక్ చేద్దాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, నాకు నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కాఫ్ అనేది కంటిన్యూ అయింది. సో ఎంత కాఫ్ సిరప్స్ వాడినా కూడా ప్రయోజనం లేదు. సో దానికి వచ్చేసరికి నేను ఏం చేశానంటే, ఒక 2 డేస్ మాత్రం రెగ్యులర్ గా ఎవ్రీ 1 అవర్ కు ఒకసారి హాట్ వాటర్ విత్ సాల్ట్ గార్గ్లింగ్ చేశాను అనమాట. ఉప్పు వేసిన నీళ్ళతో పుక్కిలించాను కంటిన్యూస్ గా, అది 2 డేస్ చేశాను. దాని తర్వాత నుంచి నాకు దగ్గు చాలా బాగా తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మా వైఫ్ వచ్చేసరికి ఆస్మెటిక్, నాకు కూడా వచ్చేసరికి కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి. సో మేము ఈజీగా బయటకు వచ్చాం. సో మీరు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఈ చాలా ఈజీగా ఓవర్కమ్ అవుతారు ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ. బట్ ఏంటంటే, మీ కనుక ఒక ఛాన్స్ ఉంటే కనుక ఇన్ బిట్వీన్ ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఎక్స్రే కానీ అన్న తీయించుకోవడం బెటర్. ఐ మీన్ లైక్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత. జస్ట్ ఏం లేదు, మీ లంగ్స్ అన్ని ప్రాపర్గా ఐ మీన్ ఉన్నాయా లేదా, ఇన్ కేస్ ఏమైనా చిన్న మైనర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ వాడుకున్నా తగ్గిపోతుంది. మీకు ఓవరాల్గా చెప్పాలంటే, మేము ఏ మెడిసిన్స్ వాడకుండా కరోనా నుంచి బయటపడ్డాం. లైక్ జస్ట్ లైక్ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి, ఈ చిన్న చిన్న మెథడ్స్తో మా సింటమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకొని, అవి పెరగకుండా చేసుకొని తర్వాత ఈజీగా దీనిలోంచి బయటపడ్డాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏమన్నా బ్రీతింగ్ ఇష్యూ వచ్చినా, లైక్ మీకు ఏమన్నా చెస్ట్లో పెయిన్ వస్తున్నా కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ అంటే ఊపిరి తీసుకోలేకపోవడం కానీ, ఊపిరి ఎక్కువగా తీసుకుంటున్నా కానీ, ఇలాంటిది వస్తే మాత్రం ఇమీడియట్గా అథారిటీస్ని అప్రోచ్ చేయాలన్నమాట. లైక్ ఇది మాకు ఇక్కడ ఫార్మాలిటీ, బట్ మీకు అక్కడ ఆల్రెడీ మీకు ఇమీడియట్గా తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఇండియాలో అయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు, ఐ మీన్ అందరికీ. నేను చెప్పారు యాక్చువల్ ఎక్కడైతే మేము ఇది ఫాలో అయ్యాము, లక్కీగా మాకు ఇట్లాంటి బ్రీతింగ్ ఇష్యూస్ ఏమీ రాలేదు. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్, అంటే ఇంట్లోనే మేము దీన్ని క్యూర్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి, నేను యాక్చువల్గా ఒక్కొక్కరిని పేరున థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మా ఇంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు తను చాలా కష్టపడి మేనేజ్ చేసుకుని వచ్చింది. ఈవెన్ తనకి కరోనా ఉండి, మాకు కరోనా ఉండి, నన్ను పాపని చూసుకుంటూ, తనని కేర్ చేసుకుంటూ, మొత్తానికి తను చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో మై ఎస్పెషల్లీ బిగ్ థ్యాంక్స్ టు మై కొలీగ్స్. యాక్చువల్లీ మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ,
అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ ద్వారా ఇంకొకరికి ఈ వ్యాధి సోకకుండా కాపాడండి ప్లీజ్. ఇంతవరకు ఓపిక అయినందుకు చాలా థ్యాంక్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్.